నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మజీగూడెం శ్రీ వరలక్ష్మి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ప్రొఫెసర్ గద్ద యుగంధర్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్కు బదులు నీళ్లు వస్తున్నాయని ఎర్రగోర్ల నాగేశ్వరరావు అనే వ్యక్తి కంప్లైంట్ ఇవ్వగా జిల్లా సివిల్ సప్లై అధికారి ఏఎస్ఓ లక్ష్మణబాబు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ట్యాంక్ ను తనిఖీ చేసి తనిఖీలో ఎలాంటి వాటర్ కలవలేదని ఆయిల్ ఎలాంటి కల్తీ లేదని ఏఎస్ఓ మీడియాకు తెలిపారు ఈ తనిఖీలో ఏఎస్ఓ లక్ష్మణబాబు వారి సిబ్బంది ఏలూరు జిల్లా ఇండియన్ ఆయిల్ సేల్స్ ఆఫీసర్ సంజీవి ధర్మజీగూడెం విఆర్ఓ దుర్గారావు పాల్గొన్నారు ఆ కంప్లైంట్ ఏంటో పరిశీలిస్తానికి వచ్చాను ఇక్కడికి వచ్చిన మేము మొత్తం కూడా ఈ అండర్గ్రౌండ్ ట్యాంక్లో డిప్ రాడ్ వేసి దాని కలర్ పూసి ఇవన్నీ చూసి చేసాము వాటర్ ఎక్కడా కూడా మాకు కనిపించలేదు యాక్చువల్గా మేము ఇన్స్పెక్షన్ కూడా చేసాము బంక్ ఏవైతే ఉన్నాయి సేల్స్ కానీ స్టాక్స్ కానీ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి సో కన్స్యూమర్స్ కూడా కొంతమందిని అడగటం జరిగింది వాళ్ళు కూడా ఈ బంకాయని మాకు మంచిగానే పెట్రోల్ పోస్తారని కూడా చేస్తారు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు మా ఇన్స్పెక్షన్లు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటుంది బంకు ఓనర్ గారి పేరు సార్ ఓనర్ గారి పేరు యుగంధర్ గారు గద్దె యుగంధర్ గారు పెట్రోల్ బంకు ప్రొప్రైటరీ అంటాం మేము డీలర్ అంటాం యుగంధర్ గారు యుగంధర్ గారిని కూడా అడిగాము వారి స్టేట్మెంట్ కూడా తీసుకున్నాము నా మీద గిట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇచ్చుంటారండి కంప్లైంట్ అని చెప్పేసి మాకు స్టేట్మెంట్ ఇచ్చారు బంకు సంబంధించి కానీ ఈ వినియోగదారులు పెట్రోల్ పోసుకునే విధానంలో కానీ ఆ పాయింట్స్లో కానీ ఎలాంటి తేడా లేదు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని తెలియపరిచారు మా ఎంక్వైరీలో కూడా అదే తెలియదు